తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం టేకిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా సేవ కార్యక్రమాల్లో ముందుండాలని వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు పితాని అన్నవరం అన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకి సచివాలయం ఆవరణలో నిర్వహించిన డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ నేతలు బాలయ్య, ఉమ్మడిశెట్టి సూర్యనారాయణ, మట్టపర్తి పాలరాజు, మేడిశెట్టి దుర్గారావు చేతుల మీదుగా ఈ నిత్యావసర వస్తువులను శానిటేషన్, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు పితాని అన్నవరం మాట్లాడుతూ కార్యకర్తలు విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి కె రామకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మరి ప్రస్తుత తరుణంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న సందర్భంలో మేము దాని నుంచి సమాజాన్ని కాపాడడానికి అమౌంత పుష్టిగా కృషి చేస్తున్న మరి పారిశుద్ధ్య సిబ్బందికి కానీ, ఏఎన్ఎంస్, ఆశ వర్కర్సు అండ్ పోలీస్ సిబ్బంది వారికి నా వంతు సహా సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏకీ గ్రామంలో మరి వీళ్ళందరికీ కూడా చిన్న కిట్ ఒకటి తయారు చేసి వాళ్ళకి ఉపయోగపడేలాగా మాస్కు అండ్ శానిటైజరు అండ్ కొన్ని నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళ సర్వీసెస్ నిరుపమానమైనవి. ఎందుకంటే వీళ్ళు మరి ఆ కరోనా మహమ్మారి ఎంత భయంకరమైందో తెలుసు, అయినా కానీ మరి సమాజం మీద ఉన్న ఆ గౌరవభావంతో సేవాభావంతో మరి వాళ్ళ విధి యొక్క విధి నిర్వహణలో వెళ్ళి వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ హై రిస్క్ పీపుల్. ఎందుకంటే వీళ్ళే ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఎక్కువ ఈ వ్యాధికి. అంటే ఇంత ఎలాగో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కానీ, లేకపోతే మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన, మోడీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చాలామంది బయటకు రావట్లేదు. వాళ్ళు సేఫ్గానే ఉంటారు. కానీ ఈ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అండ్ వాలంటీర్స్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళే హై రిస్క్ పీపుల్. అంటే ఈ ఈ యొక్క మహమ్మారికి ఎక్స్పోజ్ అవ్వడానికి వీళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా ఏ శ్రద్ధ తీసుకోవాలనే దాని గురించి నేను కొంత అవగాహన నిర్వహించి మరి నా వంతుగా కొంత సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కార్యక్రమాలు ముందు తీసుకుపోతున్నారు. మరి లాక్డౌన్ నుంచి కూడా మరి ఈ రోజు కూడా ఖాళీ లేకుండా మన ఊరేనే కాదు, మన కాన్స్టిట్యూన్సీ అనే కాదు, జిల్లా మొత్తం అంతా కూడా ప్రతి మారుమూల గ్రామం వెళ్ళి మరి మీకు తెలుసో తెలియదు కానీ మీరు న్యూస్లో చూడవచ్చు, ఏమాత్రం తిరిగి లేకుండా చాలా చక్కగా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిపిస్తూ ఉన్నారు. అంత ముందు కూడా మనకి ఉచిత మెగా వైద్య శిబిరం టైప్లో తీసుకొచ్చి అంత ముందుగానే మనకి అంతా సరఫరా చేశారు. మరి ఈయన ఏమాత్రం తిరిగి లేకుండా జిల్లా నలుమూలల మారుమూల గ్రామాలకు వెళ్ళి తన యొక్క వాచాతుర్యంతో ఒక మైక్ ఒకటి పట్టుకుని అనౌన్స్ చేసుకుంటూ ఒక పూరి గుడిసెలో కూడా వెళ్ళి, అమ్మ మీరు ఈ యొక్క లాక్డౌన్ వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు, తదుపరి దీనికి ఉండవలసిన కరోనా వైరస్ లక్షణాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పి మరి ఎంతో తిరిగి లేకుండా చేస్తున్న ఆయనకు రాబో రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండేటట్లు మనం అంతా ఆశించాలని మరొకసారి తెలియజేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. కంపెనీ చేసింది.